హెటీరో సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సనత్నగర్లోని హెటీరో డ్రగ్స్ హెటీరో ల్యాబ్స్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే హెటీరో డైరెక్టర్లు సీఈఓ ఇళ్లలో ముగిసిన సోదాలు ముగిశాయి. మరోవైపు సోదాల్లో భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. నగదుకు సంబంధించిన వివరాలను సేకరించిన ఐటీ శాఖ ఆ నగదు కంపెనీ లావాదేవీలకు చెందిందా బ్యాంకు లావాదేవీలకు చెందిందా అన్న ఆరా తీస్తోంది. ఐటీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాము. ఇదే ఇంట్లో నిన్న రాత్రి భారీ నగదు స్వాధీనం చేసుకున్న అపార్ట్మెంట్ ఇది. ఇందులో 2203 ఫ్లాట్ నెంబర్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళు కిరాయికి ఉంటున్నట్లే కూడా ఇక్కడ ఉన్న వాచ్మెన్ కుటుంబం చెప్తుంది. ఐటీ అధికారులు ప్రస్తుతము ఈ ఇంట్లో ఇంకా స్వాధీనం చేసుకునే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ కూడా ఇంకా ఇక్కడే ఉంది. మనం చూడొచ్చు కూడా ఎదురుగా ఐటీకి సంబంధించిన అధికారితో పాటు ఆర్మోర్ రిజర్వ్కి సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ మోహరించి ఉంచడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనేది మాత్రం ఇప్పటి వరకు ఇంకా అధికారులు మాత్రం బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే దాదాపు 25 కాటన్ల నిండా కూడా డబ్బు తీసుకొని వెళ్ళినట్లు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ ఇల్లు ఎవరిది అనే దానికి సంబంధించి బయటికి రానియకుండా ఇంకా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు 70 మంది పోలీసులని ఈ నిన్న రాత్రి ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఎవరిని కూడా అంటే కనీసం ఇక్కడ ఉన్న స్థానికులు సెల్ ఫోన్లో రికార్డు చేస్తున్నా కూడా పూర్తిగా అడ్డుకున్న సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండే దాదాపు 25 కాటన్లకు సంబంధించిన మొత్తం డబ్బును తీసుకొని వెళ్ళినట్లు కూడా స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. అధికారులు కూడా చెప్తున్న సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఆ ఇల్లు ఎవరిది అన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ మొత్తం కూడా ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెహికలు, అలాగే వాళ్ళు ఇంకా ఇక్కడే మోహరించి ఉన్న సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఇంకా సోదాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాచ్మెన్ మాత్రం ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అద్దెకుంటున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఆ డబ్బు మొత్తం కూడా హెట్రోకి సంబంధించిన వాళ్ళది అన్నది ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇంత లిక్విడ్ క్యాష్ని ఈ ఇంట్లో ఎందుకు ఉంచారు అన్న దానికి సంబంధించి అధికారులు ఆరా తీస్తున్న సందర్భం కనబడుతుంది. అలాగే ఆ వ్యక్తిని కూడా ఇప్పటికే ఐటీ అధికారులు తమ ఆధీనంలో ఉంచుకొని అతన్ని విచారిస్తున్న సందర్భం ఒకవైపు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇంత భారీ నగదు, దాదాపు 100 కోట్ల రూపాయలు అంటున్నారు కాబట్టి అంత భారీ నగదు ఎందుకు ఈ ఇంట్లో ఉంచడం జరిగింది? ఒకవేళ ఉంచితే ఆ డబ్బు ఎవరికి సంబంధించింది? ఎందుకంటే మామూలుగా ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా లిక్విడ్ క్యాష్ని ఒకవేళ ఉన్నా కూడా తమ కార్యాలయాల్లో ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ లావాదేవీలు జరపాలి కాబట్టి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా ఎందుకు ప్రైవేటు ఇంట్లో ఇంత భారీ స్థాయిలో నగదును ఉంచారు అన్న దానికి సంబంధించి ఒకవైపు ఆరా తీస్తున్న సందర్భం ఒకవైపు కనబడుతుంది. మరొకవైపు ఈ నగదు అంతా కూడా హెత్రోకి సంబంధించింది అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళకి సంబంధించిన నగదు అయితే ఇంత మొత్తం నగదు ఎందుకు వాళ్ళు ఈ ఇంట్లో ఉంచారు? ఏదైనా బ్యాంకు నుండి తీసుకొచ్చిన నగదా, ఆ లావాదేవీలు ఏమైనా జరిపారా, లేకపోతే హెత్రో కంపెనీకి సంబంధించిన నగదా, లేక ఎక్కడి నుండి ఇంత డబ్బును వీళ్ళు ఇక్కడ మోహరించి ఉంచారు ఇక్కడ ఉంచారు అన్న దానికి సంబంధించి ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు డబ్బును మొత్తం కూడా స్వాధీనం చేసుకొని ఆరాధిస్తున్న సందర్భం ఒకవైపు కనబడుతుంది. దాదాపు 10 మందికి పైగా కూడా ఐటీ అధికారులు ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్లో ఉన్న 203 ఫ్లాట్ నెంబర్లో ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించిన వారి నుండి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సందర్భం మనకి ఇంకా కనబడుతూనే ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు అధికారులకు సంబంధించిన ఇతర సిబ్బంది అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళకు కావాల్సిన సామాన్లను లోపలికి తీసుకొని వెళ్తున్న సందర్భం అయితే మనకు ఒకవైపు కనబడుతుంది. మరి ఈ డబ్బుకు సంబంధించి ఎవరు ఎక్కడి నుండి ఇంత భారీ స్థాయిలో నగదును ఈ 203 ఫ్లాట్ నెంబర్లో ఉంచడం జరిగింది అన్న దానికి సంబంధించి ప్రస్తుతము ఐటీ శాఖ అధికారులు ఇవాళ 3వ రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. కెమెరామెన్ రతన్ రావు, రాధాకృష్ణ, ఎన్టీవీ.